సినిమాల్లో చెప్పాలని ఉంటుందండి. ఆ టైంకి అది మనకు ట్రిగ్గర్ అవ్వాలి. ఆ టైం నాన్నగారు కూడా ఆ జోన్లో ఉన్నారో లేదో చూసుకొని కుదిరినప్పుడు ఎన్ని కొత్త కథలైనా చేయొచ్చు, అలాంటి మంచి కథలు చేయొచ్చు. అంటే మీన్ ఏదైతే సొసైటీకి ఏదైతే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు అలాంటి కథలు నాన్నగారు లాంటి వ్యక్తులు తొందరగా తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన ఎవ్రీ ప్రతి ఇంట్లో కూడా పీపుల్ తొందరగా రిలేటివ్ అవ్వగలరు కాబట్టి నాన్నగారితోనే మంచి విషయాలు నాన్నగారి ద్వారా చెప్తే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాయని నమ్ముతాను. అలాంటి సందర్భం ఎప్పుడు దొరికినా చేస్తాను. నా ఫ్యామిలీ మీద నాకున్న ఇష్టాన్ని నేను సినిమాలో చూపించాను. రేపు వినాయక చవితి రోజు మీరు సినిమా చూసి మీ ఫ్యామిలీ మీద మీకున్న ఇష్టాన్ని చూపిస్తారు. So how was it to direct such a large, huge cast, star cast, and how did you go about the process? Perfect. Endukante chaala mandiki thanks cheppali, chaala mandi ikkada leru. It was like very emotional moment, and ekkada naato pani chesina vallu ekkada evarunna kuda vallaku nenu icche importance, nenu vallanu namme vidhanam gaane, vallanu abhimaniche vidhanam vallandarki telusu kabatti mukhyanga nenu cheppedi entante Tak Jagadish Nani gariki kada cheppin daggara nunchi Shine Skin office lo నా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి 30-40 మంది ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరినీ నేను పేరు పేరున గుర్తుపెట్టుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ నేను మనసులో తలుచుకుంటూనే ఉంటాను. అలాగే నా మొత్తం టెక్నీషియన్లు అందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను. ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు మర్చిపోతానని భయంతో ఇలా చెప్తున్నాను. టక్ జగదీష్ బిగినింగ్ నుంచి ఐడియా లెవెల్ దగ్గర నుంచి ఈ సినిమాకు పనిచేసిన క్రూ, క్యాస్ట్, టెక్నీషియన్స్, ఫస్ట్ కాపీ వరకు మిక్సింగ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి 2 ఇయర్స్ పైనే హోల్డ్ చేశారండి అందరూ ఎక్సైట్మెంట్. నా ఐడియాని, నా విజన్ని, నా హార్డ్ వర్క్ని నమ్మి ఎక్కడ నేను లో అవ్వకుండా నాతో పాటు సపోర్ట్ చేసిన టోటల్ టక్ జగదీష్ టీమ్కి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఎవ్రీవన్ అండి. అండ్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. ఇంకా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను. అది ఏది మాట్లాడినా ఇది కూడా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏంటంటే ఇది 2 ఇయర్స్ మొత్తం షూటింగ్, ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా మేము వేసిన డేట్ 16 April. దాని తర్వాత 23 అయింది. ఆ తర్వాత మేలో ఒక డేట్ అనుకున్నాం, జూన్లో ఒక డేట్ అనుకున్నాం, జూలై అనుకున్నాం, జూలై ఎండ్ అనుకున్నాం, ఆగస్ట్ అనుకున్నాం. ఈ ఓవరాల్ ప్రాసెస్లో నాన్నగారు నేను ఆయన పెంట్ హౌస్లో కూర్చొని, నాన్నగారు ఈ ఇంటర్వెల్ బ్యాంక్ ఇలా విజిల్స్ పడతాయి, ఈ ప్రీ క్లైమాక్స్కి ఇలా క్లాప్స్ కొడతారు, అక్కడ అదిరిపోద్ది ఇక్కడ అదిరిపోద్ది అని ఎన్నోసార్లు మేము హగ్ చేసుకుని ఇరక్కొట్టేసాం. అలా ఎన్నో మూమెంట్స్ థియేటర్లో ఆ టైంకి అది జరుగుద్ది, థియేటర్లో ఈ టైంకి ఇది జరుగుద్ది, చింపేశామని ఎంతో ఎక్సైట్మెంట్. అట్లాగే మొత్తం మేము టీము థియేటర్లో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు, థియేటర్లో అది లేదు అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది నాన్నగారికి నాకు మాత్రమే తెలుసు. ఓకే. అండ్ సి, నేను ఇప్పుడు కూడా నేను ఎమోషనల్ అవుతుంది నాన్నగారి కోసం. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఆయన కోసం. నేను ఒక క్వశ్చన్ చెప్తా, ఐమాక్స్లో 8:45 తెలుగు సినిమా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన 2.5 గంటల సినిమా డోర్ దగ్గర నిలబడి వాచ్ చేస్తాడు, ఎంతమంది తెలుసు మీకు? 2.5 గంటలు ఆయన ప్రతి సినిమా అలానే చూశాడు. ఆయన నేను ఎన్నికోరు సినిమా ఫ్రంట్లో ఎక్కడో మేము అందరం కూర్చొని చూస్తుంటే ఆయన డోర్ దగ్గర చూస్తాడు. ఏంటి నాన్నగారు అక్కడ నుంచి చూస్తారంటే నీకు తెలియదు శివ, థియేటర్లో ఒక మూమెంట్కి ఒక క్లాప్స్ పడతాయి, ఒక మూమెంట్కి అందరూ మూడ్లోకి వెళ్తారు, ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు ఇష్టం, నాకు అలా డోర్ దగ్గర నిలబడి చూడడం అని. అలాంటి మనుషుని పట్టుకొని ఒక ప్రోపగండా ఒకటి, నేను మనుషులు ఎవరు చెప్పారు దేనికి మీడియా వాళ్ళు ఏం రాస్తారు అదంతా తెలియదు అండి. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండే ఎమోషన్ అందరికీ తెలియాలని రూల్ లేదు. ప్రెస్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి మారిపోతూ ఉంటుంది. కమింగ్ టు ద ప్రొడ్యూసర్, సో సైన్స్ స్కిన్స్తో నాకు చాలా చాలా అటాచ్మెంట్ ఉంది. ఆల్రెడీ నేను 2 సినిమా చేస్తున్నాను వాళ్ళతో ఉంటే నాకు సొంత ప్రొడక్షన్లోనే నేను సొంతంగా నా డబ్బులతో నేను సినిమా తీసుకున్నట్టు ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఒక 5 నెలలు వెయిట్ చేసి 2 సంవత్సరాలు సినిమా చేసి నా దగ్గరికి వచ్చి నాన్నగారిని నన్ను రోజు కలిసేవాళ్ళు. రోజుకి 2 సార్లు ఫోన్ చేసి ఏం చేద్దాం సార్, ఇలా అప్రోచ్ అవుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారని. ఏ ఒక్కరోజు మాకు తెలియకుండా ఆయన ఏం చేయలేదండి. మేము ఆపాం, లేదు సాహు గారు బెటర్ అవుద్ది, బెటర్ అవుద్ది, బెటర్ అవుద్ది అని. బట్ సిచ్యువేషన్స్ నెల 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 ఎప్పుడు బెటర్ అవుతుందో తెలియని పరిస్థితి, అట్లీస్ట్ ఇప్పుడు బెటర్ అవుతుందని తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలని అన్నప్పుడు ఓన్లీ ఒకటి ఏంటంటే బెటర్ అయ్యేదాకా ఆగడం తప్ప ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే పర్సనల్గా నాకేంటంటే ఈ సినిమాని 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అంటే మా నాన్నగారు, మా అమ్మగారు వయసు వీళ్ళందరూ చూడాలనుకున్నాను. మీరందరూ హానెస్ట్గా చెప్పండి, టక్ జగదీష్ ఫ్యామిలీతో చూస్తే ఇంట్లో చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లేడీస్ వెళ్ళా ఉందా పరిస్థితి? ఇలాంటివి ఎన్నో ఆలోచించుకొని నాన్నగారు నేను మాట్లాడుకొని ఇద్దరం సౌకర్యం చెప్పాం, అవసరమైతే మీకు రిలీజ్ తర్వాత స్టేక్స్లో తేడా వస్తే మా ఇద్దరు రెమ్యునరేషన్లో బ్యాలెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు అని. అండ్ హౌ, ఎంత ఎంత ఫైట్ చేయాలి ఇంకా? సో ఇంత థియేటర్లో సినిమా రావాలని ఇంత కోరుకునే ఒక మనిషిని, ఇండస్ట్రీలో సినిమా చాలా పెద్దదని నమ్మే మనిషిని గురించి అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అండ్ ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను. ఫైనల్లీ ఇప్పుడు మీకు రీజన్ అయితే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నాకు, అండ్ థ్యాంక్స్ టు అమెజాన్ ప్రైమ్
ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు వినాయక చవితి రోజు పండగ రోజు ఇంతమంది ప్రజలకు టక్ జగదీ సినిమా చూపించగలిగే అవకాశం నాకు వచ్చిందంటే దట్ టు ప్రైమ్ పీపుల్. అమెజాన్ ప్రైమ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్స్, సో రూరల్ ఏరియాలో కూడా ఉన్నారు అమెజాన్ ప్రైమ్కి సబ్స్క్రిప్షన్స్, సో దట్ మై ఫిల్మ్ విల్ గో ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఈజీలీ బికాస్ ఆఫ్ ద అమెజాన్ ప్రైమ్. అండ్ మై మదర్, మై ఫాదర్ అండ్ ఎవ్రీబడి లైక్ దట్, ఎవ్రీబడి కెన్ సీ ద టక్ జగదీష్ ఫిల్మ్ ఆన్ వినాయక చవితి డే. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇట్స్ నాట్ అబౌట్ సి, మరి మిగతా ప్రొడక్షన్లో మిగతా సినిమాలు అంటే ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యావ్ ఎన్ ఇండివిజువల్ ఒక స్ట్రాటజీ ఉంటుంది. సి అందరు ప్రొడ్యూసర్స్కి ఒకే సిచ్యువేషన్ మనం అప్లై చేయకూడదు. కొంతమందికి పాసిబుల్ కాదు, కొంతమందికి పాసిబుల్ అవుతుంది, కొంతమందికి వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానంలో ఉండే తేడాల వల్ల వాళ్ళు చూజ్ చేసుకోలేరు. సో మనం ఏం చేయాలి, డిఫరెంట్ బ్యానర్స్ని, డిఫరెంట్ హీరోల్ని అందరినీ కలిపి ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు అవి పాస్ చేయకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఏ ప్రొడక్షన్ కంపెనీకి ఆ ప్రొడక్షన్ కంపెనీ స్ట్రాటజీ ఉంటుంది, ఎవరికి ఏది మంచో అది చేసుకుందాం. శివనర్వన చెప్తున్నాడు వినాయక చవితి రోజు సినిమా అదిరిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఈరోజు ఇక్కడ లేకుండా ఉన్నారు, అది అసలు నాకు నచ్చలేదు. అందుకే పేరున వాళ్ళ పేర్లు నేను చెప్పను, భూషణ్, గురు అండ్ లక్ష్మీనాయుడు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.